సింగరేణిలో రెండవ రోజు సమ్మె కొనసాగుతోంది. కార్మికులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. రెండవ రోజు సమ్మె విజయవంతమైంది. అత్యవసర పనులు నిర్వహించే కార్మికులు తప్ప మిగతా కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. సమ్మెతో సంస్థ 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. కార్మికుల వేతనాల రూపంలో సుమారు 40 కోట్ల మేరకు నష్టపోయారు. కాంట్రాక్ట్ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మిక సంఘాల నాయకులు 12 డిమాండ్లను యాజమాన్యం ముందు పెట్టారు. ఆర్ఎల్సీకి సమక్షంలో కార్మిక సంఘాల జేఏసీ యాజమాన్యం మధ్య చర్చలు విఫలమయ్యాయి. మరోసారి చర్చలకు ఆర్ఎల్సీ ఆహ్వానించింది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణను ఉపసంహరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 88 బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని, సింగరేణిలో ఉన్నటువంటి 4 బొగ్గు బ్లాకులను ఈ వేలం నుంచి ఉపసంహరించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 25 నవంబర్న సమ్మె నోటీస్ ఇవ్వడం, జాతీయ సంఘాలను కూడా కలుపుకొని వెళ్దామని మాట్లాడడం, వాళ్ళంతా కూడా 30వ తారీఖున సమ్మె నోటీస్ ఇవ్వడం, అందరం కూడా జేఏసీగా ఏర్పడడం, విప్లవ కార్మిక సంఘాలు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం, కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం అనేది ఇది సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిణామం. ఈరోజు 2వ రోజు 9, 10, 11వ తేదీల్లో ఇచ్చినటువంటి సమ్మె పిలుపులో 2వ రోజును విజయవంతంగా సింగరేణి కార్మికులంతా కూడా స్వచ్ఛందంగా ఇంట్లోనే ఉంటూ విధులకు హాజరు కాకుండా సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక సోదరులకి సోదరీమణులకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే ఐక్యతను రాబోయే రోజుల్లో కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన జారీ చేసింది. జనవరి 11